పెద్దలు కేటి రామారావు గారు చాలా విషయాలు కూడా మాట్లాడతారు రాజకీయ నాయకులం రాజకీయాలే మాట్లాడతాము తప్పనిసరిగా మిత్రులారా మన కేసీఆర్ గారు 2014 లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరదనంతరం మొదటిగా పర్యటించింది మన కరీంనగర్ నగరానికి ఆ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఆనాడు గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యే నేను ఎంపీని ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ మాట్లాడి కరీంనగర్ నగరాని నేను లండన్ లాగా తీర్చిదిద్దా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు దానికి పునాది వేసి గత 9 సంవత్సరాల కాలంలో కరీంనగర్ నగరాని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నారో ఎవరు కూడా కాదనలేరు ఇయాలా కరీంనగర్కే కాకుండా యావత్తు తెలంగాణకి మేము 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి రాజకీయ పార్టీని ఆవిష్కరించి తెలంగాణ తెస్తము అంటే ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు అన్నారు తెలంగాణ తెచ్చి చూపించినాం కరెంటు ఉండదు అని కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభలో అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ఇయాల 24 గంటల కరెంటు తెలంగాణలో ఉన్న విషయం చెప్పినాం చేసి చూపించినాం నీళ్లు తెలంగాణ గడ్డపైన ఉంటది గోదావరి కింద ఉంటది కృష్ణా కింద ఉంటదని చెప్తే ఇయాల లిఫ్టింగ్ ద రివర్ నదినే లేపి కోటి ఎకరాలకి నీళ్లు తెచ్చి చూపించినాం అదే విధంగా కరీంనగర్ నగర అభివృద్ధి కోసం ఈ రోజు చాలా విషయాలు కూడా మీ ముందు తీసుకురావాల్సిన విషయం ఉంది మిత్రులారా ఇయాల ఇక్కడ రివర్ ఫ్రంట్ ఇయాల ఇక్కడ కార్యక్రమాలు పనులు మొదలైనాయి ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే ఇంత ముందు మా మిత్రులు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు వచ్చే వారము మేము సింగపూర్ నగరానికి సియోల్ నగరానికి వెళ్లి ఇంకా ఏమి చూసి ఏమి చేయాలే కరీంనగర్ నగరక అని చెప్పేసి కూడా మేము వెళ్లి ఆలోచన చేసి మన రాష్ట్ర మంత్రివర్యులు కేటి రామారావు గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారి ముందు పెడతాము వారు తప్పనిసరిగా ఆలోచన చేసి ఈ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేస్తారు మిత్రులారా తెలంగాణ ఉద్యమకారుల మేము ఆలోచన చేస్తాం దాని ఆచరణ కూడా చేస్తాం ఆలోచన చేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఇంత ముందు రసమే గారు చెప్పిండ్రు ఈ బ్రిడ్జ్ కోసం ఆ రోజు అలుగునూరులో ఒక బ్రిడ్జ్ ఉండి ఇంకొక బ్రిడ్జ్ కడుతున్న సమయం లోపల 40 నిమిషాలు పట్టేది కరీంనగర్ నగరంలో ఎంటర్ కావాలంటే మానకొండూరు నుండి కూడా లారీలు ట్రాఫిక్ జాములు అప్పుడు మేము ఆలోచించినప్పుడు మా జీవి రామకృష్ణ గారి ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉండాలి అని చెప్పి ఆలోచన చేస్తాం ఉత్త బ్రిడ్జ్ గురించి ఎలా ఆలోచన చేస్తాం కేబుల్ బ్రిడ్జ్ గురించి కాదు మిత్రులారా కానీ అది ఆలోచన చేసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నేను గంగుల కమలాకర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక అధికారి గురించి చెప్పక తప్పదు పాప వారు ఇక్కడెక్కడో ఉన్నారు ఈఎన్సి రవీంద్రరావు గారు మీరు తప్పనిసరిగా వేదికపై రావాలని చెప్పి నేను కోరుతున్నాను వారు సౌమ్యులు ఎక్కువ మాట్లాడరు పని చేస్తారు గంగుల కమలాకర్ గారు నేను ఆలోచిస్తే సార్ ఉత్త బ్రిడ్జ్ వద్దు ఇంకొక 30% ధర పెరుగుతుంది దీన్ని కేబుల్ బ్రిడ్జ్ గా మార్చడని చెప్పి ఆలోచన చేస్తే వెంటనే ఎమ్మడి వడి దాని ఆచరణ చేసేటువంటి నాయకుడు గంగుల కమలాకర్ గారు ఆలోచనలు చేయొచ్చు కానీ దాని ఆచరణ దాన్ని అమలు పరచాలి అమలు పరచడం లోపల రోజు నిత్యము దాని మీదనే జాస పెట్టి ఇలా పనులు చేపించి ఇలా ఇంత గొప్పగా ఇలా తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా అధికార యంత్రాంగానికి ఈఎన్సి రవీంద్రరావు గారికి ఉండొచ్చు దాన్ని సాధ్యం చేసినటువంటి మిత్రులు మా గంగుల కమలాకర్ గారు మరి డబ్బులు ఇవ్వాల్సినటువంటి మిత్రులు మా కేటి రామారావు గారు ఇంతకంటే నేను ఎక్కువ చెప్పను ఇంకా గొప్పగా చెప్తాం కొంతమంది మా రాజకీయ ప్రత్యర్థులు ఏది ఎటుపోయింది లండన్ ఎటుపోయింది కేసీఆర్ అని చెప్పి దూషించిండ్రు ఆ మాటలు నేను మైక్లో మాట్లాడను ఇక్కడ కొంతమంది పత్రికా విలేకరుల మిత్రులకు తెలుసు మా నాయకుడిని మా ఉద్యమ నేతని కేసీఆర్ గారిని పిచ్చి పిచ్చి మాటలతో కూడా ఎటుపోయింది కరీంనగర్ లండన్ అన్నారు లండన్ కాదు అంతకంటే గొప్పగా తీర్చిదిద్దేంత వరకు ఈ తెలంగాణ ఉద్యమకారులు మేము విశ్రమించమని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా మీ అందరి కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మేము మా రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసమే బతుకుతాం ప్రజల కోసమే మేము పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.